ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు విజయవాడలో, లైవ్ చూద్దాం. ఆ తర్వాత కూడా చూస్తే ఈ సంఘటన జరిగిన తర్వాత దీని ఇంపాక్ట్ కూడా పెద్ద ఎత్తున ప్రజా జీవితంలో ఉంటుంది. అక్కడ చూస్తే మనం చూసినప్పుడు ఒక ట్రైన్ కాలిపోవడం, ఒక 25 వెహికల్స్ ధ్వంసం అయిపోవడం, ఒక 15 మంది పోలీసులు, ఒక 5 మంది రైల్వే సిబ్బంది దెబ్బలు తగలడం, ఆ తర్వాత ఒక రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినట్టుగా, ఆంధ్రప్రదేశ్ అంటే ఒక ప్రోగ్రెసివ్ స్టేటు, అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతున్నాయి. విభజన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో సమస్య లేని దాన్ని సమస్య చేయడం, ఈరోజు ఈ ఇష్యూని పరిష్కారం చేయాలని ప్రభుత్వం సీరియస్గా ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. దీన్ని ఒక మీరు చూస్తే జీఓఎంఎస్ నెంబర్, నిన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా జరిగిందని. ఆ జీఓఎంఎస్ నెంబర్ 30 ఒకసారి మీరు చూస్తే ఇందులో చాలా స్పష్టంగా మీకు కాపీ ఇచ్చాను, ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. అన్నీ చెప్పిన తర్వాత 0.8 చూడండి. పాయింట్ 8లో ది గవర్నమెంట్ ఆల్సో హియర్ బై ఆర్డర్ దట్ సెపరేట్ ఆర్డర్ షల్ బి ఇష్యూ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాటర్స్ బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్. బేస్డ్ ఆన్ ది రిపోర్ట్ ఆఫ్ ది కమిషన్, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఇస్తామని. నేమ్లీ ది పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ టు బి ఇయర్ మార్క్డ్ టు ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ ఇన్క్లూడెడ్ బై దిస్ ఆర్డర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ది గ్రూప్ క్లాసిఫికేషన్ క్లాసెస్ ఇన్ విచ్ దే షుడ్ బి ఇన్క్లూడెడ్ ది ఎకనామిక్ క్రైటీరియా టు బి అప్లైడ్ ఫర్ ది ఎంటైటిల్మెంట్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఎక్స్టెండెడ్ టు ది బ్యాక్వర్డ్ క్లాసెస్ అండర్ ది రూల్స్. 9 ది ఇన్క్లూజన్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ బై దిస్ ఆర్డర్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ షల్ నాట్ however affect the admission into education institutions for the academic year 94-95 or the selection services under government local bodies etc for which the process has already commenced. 10 as the reservations completed to the caste and communities included in the list of backward classes by this order or in addition to the quantum of reservations available to create and communicate already included in the list of backward classes, government will take suitable action in order to provide for reservations in excess of 50%. What it indicates, ఆ రోజు ఇచ్చిన జీవోని దీంట్లో ఏమీ లేదు. దీంట్లో ఇచ్చింది ఇంటెన్షన్ తెలియజేశారు, బీ కాపుల్ని బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఇంక్లూడ్ చేస్తామని 14 కమ్యూనిటీలు ఇంక్లూడ్ చేశారు. ఆ 14 కమ్యూనిటీ ఇంక్లూడ్ చేసి ఈ జీఓఎంఎస్ నెంబర్ 6/7/2094లో ఇష్యూ చేశారు. ఇష్యూ చేసిన తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్ పొట్టస్వామి ఇది ఉండడం, తర్వాత వచ్చినటువంటి జస్టిస్ దాల్వాయ్ సుబ్రహ్మణ్యం ఇది 22/11/2004 నుంచి 24/9/2011 వరకు ఉంది. మీకు 2 షీట్లు ఇచ్చాను కంపారిజన్లో. ఆ కంపారిజన్లో మీరు చూస్తే ఒకటి ఇందులో ఉండే కమ్యూనిటీ నెంబర్ 8 ఉంది. నెంబర్ 8 వచ్చి పట్రా, నెంబర్ 3 ఇది జీవో నెంబర్ 8 కింద బీసీడబ్ల్యూ డిపార్ట్మెంట్ 28/2006 ఇచ్చారు. అదే మాదిరిగా 12 ఇంకొక నెంబర్ ఉంది, ఆ 12 వచ్చి పండర, ఇది జీవో నెంబర్ 28 బీసీ డిపార్ట్మెంట్ 4/7/2008 ఇచ్చారు. పాల ఏకిరి
ఏకిల, వ్యాకుల వీళ్ళందరి డిజో నెంబర్ 14-47-2008 ఇచ్చారు. అదే మరి ఇంకొక పక్కన 49లో కసికపాడి, కసికపూడి, ఇది జీవో నెంబర్ 19-2009లో ఇచ్చారు. ఇంకొక పక్కన తూర్పు కాపుస్ ఆర్ గాజుల కాపు, ఇది జీవో నెంబర్ 30లో ఇచ్చారు. అదే మరి 37 అయ్యాకర జీవో నెంబర్ 6 ఇచ్చారు, సీరియల్ నెంబర్ 6-48-2008లో ఇచ్చారు. నగరాలు 47-2008 ఇచ్చారు. ఈ విధంగా డిఫరెంట్ డేస్లో ఇవన్నీ కూడా జీవోలు ఇష్యూ చేశారు. దేని మీద? దాల్వాయి సుబ్రహ్మణ్యం కమిటీ రిపోర్ట్ మీద, బీసీ కమిషన్ రిపోర్ట్ పైన ఇవి ఇచ్చారు. అదే మరి ఇంకోటి ముస్లింస్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు, అది సెపరేట్ జీవో ఇష్యూ చేశారు. అది కూడా క్లియర్ కట్గా 7 జూలై 2007లో ఇచ్చారు. ఈ జీవో వచ్చి 2-7-2007లో ఇస్తే 7 జూలై 2007లో ఇది కూడా జీవో ఇష్యూ చేశారు. అంటే ఇక్కడ మొత్తం కలిసి 14 కమ్యూనిటీస్లో 8 కమ్యూనిటీస్కి ఇష్యూ చేశారు, ముస్లింస్కి ఇచ్చారు. మేజర్గా ఉండే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కమ్యూనిటీస్ని ఇష్యూ చేయలేదు. ఆర్డర్ ఎక్కడ జీవో కానీ లేకపోతే మీకు కమిషన్ రిపోర్ట్ కానీ ఏది రాలేదు, ఇవి పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ ఏంటి? ఈ 8 కమ్యూనిటీస్కి, ఈ 4 కమ్యూనిటీస్కి రిజర్వేషన్స్ కావాలనేది ఇప్పుడు మెయిన్ డిమాండ్. ఇప్పుడు ఈ జీవో నెంబర్ 30 ఏమని అడుగుతున్నారు. 30లో ఏముంది జీవో? ఇది ఒక కమిషన్ వేసి, కమిషన్ వేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ బేస్ చేసుకొని డెసిషన్ తీసుకుంటాం. ఇంటెన్షన్ తెలియజేశారు, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, 2 ఏ గ్రూపుల్లో ఇంక్లూడ్ చేయాలి, ఆర్థిక స్తోమత ఎంత ఉండాలి క్రైటీరియా, 4 50% ఎక్సీడ్ అయినప్పుడు ఎట్ట డీల్ చేయాలి, ఈ 4 పాయింట్లు పెట్టి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసాం దీనిపైన? అంతమునుపు కూడా మీరు చూస్తే ఇది హైకోర్టులో ఒక డెసిషన్ ఉంది, అది కూడా నేను చదివినిపించాను నిన్న. ఇక్కడ కూడా చాలా క్లియర్గా హైకోర్టులో ఒక పేరా మీరు చూస్తే, ఏ రీడింగ్ ఆఫ్ ది ఇంపెంజెడ్ జీవో ఆల్సో మేక్ ఇట్ వెరీ క్లియర్ దట్ ది నో ఫైనల్ డెసిషన్ ఇస్ టేకన్ ఫర్ ప్రొవైడింగ్ రిజర్వేషన్స్ టు ది కమ్యూనిటీస్ ఎన్లిస్టెడ్ ఇన్ ది ఇంపెంజెడ్ జీవో. ది జీవో కెన్ బి అట్ బెస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ రిక్వెస్ట్ టు ది కమిషన్ టు సెండ్ ఎ రిపోర్ట్ యాజ్ రిగార్డ్ ది రిజర్వేషన్ టు ది కమ్యూనిటీస్ ఎన్లిస్టెడ్ ఇన్ ది జీవో. ఇన్ దిస్ వ్యూ ఆఫ్ ది మ్యాటర్ ది క్వశ్చన్ ఆఫ్ ది జీవో బీయింగ్ కాంట్రరీ టు ది ప్రొవిజన్ ఆఫ్ ది ఏపీ యాక్ట్ 20/93 డజ్ నాట్ అరైజ్. అంటే ఇది అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్ టు రెఫర్ ఇట్ టు కమిషన్. అందుకే ఈ జీవో కొట్టేయలేదు, జీవో ఇస్ ఇన్ ఫోర్స్. 30 జీవో ఉంది, జీవో 30 ఫోర్స్లో ఉంది, కొట్టేయలేదు. కానీ ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఫర్ ది కమిషన్, కమిషన్ హ్యాస్ టు గివ్ ఎ రిపోర్ట్. అక్కడి నుంచి 94 నుంచి 2016 14 మేము ఎన్నికల్లో పెట్టాం, 14 వరకు ఎవరు పట్టించుకోలేదు. ఈ నాయకులందరూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీలు ఏం పెట్టారు? కమిషన్ పెట్టారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఒక 6-7 కమ్యూనిటీస్కి ఇంక్లూడ్ చేశాడు, అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేదు? యూ హ్యావ్ టు ఆన్సర్ దాట్. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం పెట్టారు? మీరు కమిషన్ పెట్టారు. ఎందుకు పెట్టారు మీరు కమిషను? దానికి సమాధానం చెప్పాలి. ఈ నాయకులు ఎప్పుడు, ఇప్పుడు కొంతమంది మాట్లాడేది వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? రోజు రోజుకు అన్యాయం జరిగిపోతుందని. నేను ముఖ్యమంత్రి 20 నెలలు అయింది, 19 నెలలు అవుతుంది. 20 ఏళ్ళు ఏం చేశారు? 23 ఏళ్ళు, 23 ఇయర్స్ ఇప్పటికి. 23 ఇయర్స్ ఏం చేశారు? నేను వచ్చిన తర్వాత బ్యాక్ వీళ్ళందరికీ ఒక కమిషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి 100 కోట్లు ఇచ్చి ప్రారంభం చేసి, అవసరమైతే ఇంకా ఎక్కువ నేను డబ్బులు ఇస్తాను, దానిపైన అప్లికేషన్స్ అవన్నీ చేసి స్పీడప్ చేశాం. 2 ఒక కమిషన్ వేసి, కమిషన్ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టాం 9 మంత్స్,
9 మంత్స్ ప్రోగ్రామ్ పెట్టి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ కూడా క్లియర్ కట్ ఒక టైం లైన్స్ పెట్టి మేము కంప్లీట్ చేస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దీనిపైన సుప్రీంకోర్టు డెసిషన్, జాట్ కమ్యూనిటీ వచ్చినప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో గవర్నమెంట్ మాకు అధికారం ఉందని బీసీలో ఇంక్లూడ్ చేస్తే 7 రాష్ట్రాల్లో ఉండే జాట్స్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇది కరెక్ట్ కాదు. యూ కెనాట్ గివ్ ఆర్డర్స్ యాజ్ యూ లైక్, దీ ఇస్ అన్ఫేర్, కాబట్టి ఇది చెల్లదు అని కొట్టేశారు. ఇంతవరకు ముస్లింస్కి ఇచ్చిన, ఇంకో కమ్యూనిటీకి, చిన్న చిన్న కమ్యూనిటీలు ఏవైతే ఉన్నాయో 6-7 కమ్యూనిటీలకు ఇచ్చిన, ఇవన్నీ ఆ రోజుండే కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని వాళ్ళందరినీ బీసీలో ఇంక్లూడ్ చేశారు డిఫరెంట్ గ్రూప్స్లో. ఇక్కడ నేనేం చెప్పాను, సేమ్ థింగ్ మేము చేయబోతున్నాం. బీసీ కమిషన్ వేసాం, ఆ కమిషన్ మొత్తం ప్రాసెస్ చేస్తారు, ప్రాసెస్ చేసిన తర్వాత గవర్నమెంట్కి రికమెండేషన్లు వస్తాయి, దానికి కూడా కాలపరిమితి ఇచ్చాం. ఆ కాలపరిమితి ప్రకారం భవిష్యత్తులో ఏ విధంగా చేయాలనో మేము తొందరలో నిర్ణయం చేసుకుంటాం. కాపులు వెనుకబడి ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, ఇవన్నీ చూసిన తర్వాత తప్పకుండా వాళ్లకు వెనుకబడిన తరగతుల్లో పెట్టి వాళ్ళని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అయితే వెనుకబడిన వర్గాలకు ఏమాత్రం నష్టం జరగకుండా చేయాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం, దానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే వెనుకబడిన వర్గాలకు మళ్ళీ ఫ్లాష్ కాన్ఫ్లిక్ట్ వచ్చి లేనిపోని సమస్యలు రావడం కరెక్ట్ కాదు. వెనుకబడిన వర్గాలకు నష్టం జరగకుండా పేదరికంలో ఉండే కాపులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది, ఆ బాధ్యత నెరవేరుస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. ఇక్కడ ఎక్కడ అంబిగ్యూటీ ఉంది? నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, అదే మరి ఇక్కడ అడుగుతున్న ఆందోళన చేసే ప్రతి ఒక్కరిని, జీవో నెంబర్ 30 ఏమంటారు, ఏమని ఇవ్వాలి, ఏముంది జీవోలో, మీరే చెప్పండి, మీరందరూ ఆలోచించి చెప్పండి, ఏముంది జీవోలో, మీకు అందరికి ఇచ్చాను, ఇది వాళ్ళకి తెలియదా? ఇది తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు దానికి పర్సంటేజ్ ఇవ్వాలన్నా, ఆర్థిక క్రైటీరియా కావాలన్నా, ఏ గ్రూపులో పెట్టాలన్నా కావాలన్నా, ఎవరు ఇవ్వాలి రిపోర్ట్ దానికి? నేను ఆ జీవో యాజ్ ఇట్ ఈజ్ ఇమ్మంటారు, జీవో ఇస్తాను, ఏమవుతుంది? జీవో ఉంది, కొత్తగా ఇచ్చేది ఏముంది జీవో? ఇంకా ఇట్ ఈజ్ ఎన్ఫోర్స్మెంట్, ఇట్ ఈజ్ ఏ, దానికి ఏమీ ఇది లేదు, స్పెసిఫికేషన్స్ లేవు, ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్, గవర్నమెంట్ యొక్క మనోగతం. గవర్నమెంట్, మేము డిసైడ్ చేసిన కాపుల్ని బీసీల్లో ఇంక్లూడ్ చేయడానికి, అదే మారిగా అప్రోప్రియట్ టైంలో ఆ టైంలో ఈ అన్నిటిపైన సెపరేట్ జీవోలు ఇష్యూ చేస్తాం, అది కూడా ఎప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత. దానికి కమిషన్ వేశారు, కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదు, తర్వాత వచ్చిన కమిషన్లు వచ్చాయి, కానీ ఏమిచ్చారు? వేరే కమ్యూనిటీస్కి ఇచ్చారు, దీనికి మాత్రం ఇవ్వలేదు. దానివల్ల ఎప్పుడు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా ఇచ్చారు, అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు ఎందుకు వీళ్ళు అడగలేదు? దిస్ ఇస్ వేర్ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పి మేము అంత మునుపు చెప్పలేదు, వీళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి. పార్టీ కూడా గుర్తించిన తర్వాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం. దానిపైనే మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాం. మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు చేయడం ఏంటి, ఇలాంటి దారుణాలు చేయడం ఏంటి, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం ఏంటి, ఎవరు చేశారు ఇది? నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక నేరస్తుడుగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్కదాన్ని రాష్ట్రంలో ఒక ఇష్యూ చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాలో నేరాలు చేయడం, ఇలాంటి సంఘటన ఎప్పుడైనా సరే చరిత్రలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎప్పుడు జరగలేదు. నేను అది చెప్తే తెలుగుదేశం వాళ్ళు పంపించి ఇవన్నీ చేయించారని మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకటే టోన్లో. తెలుగుదేశం పంపించి ఎందుకు చేస్తారండి? అంతమంది ఏమన్నారు మీరు? రానియకుండా అడ్డుపడ్డారన్నారు. ఆర్టీసీ బస్సులు మీరు డబ్బులు కట్టి 80, 90, 81 అయినా తీసుకున్నారు మీరు. మీకు ఎంత డబ్బులు కడితే అన్ని ఇస్తామన్నారు వాళ్ళు, 80 కట్టి తీసుకున్నారు. రెండోది మీరేం చేశారు? మధ్యలో నిలిపేశారు, మధ్యలో ఎక్కడ వంట చేసుకోవాలని కూడా చేశారు. ఇలాంటి బేస్లెస్ అలిగేషన్స్ ప్రభుత్వం పైన పెట్టడం, అదే మరి ఇంకొక పక్కన ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో వాళ్ళందరూ అక్కడికి రావడం,
కాపు రిజర్వేషన్ ముసుగులో ఎలాంటి దారుణమైన పరిస్థితులు తీసుకురావడం. ఇక్కడ జరిగింది ఏంటి, మళ్ళీ 6 ఓబీ వ్యాన్స్ తీసుకుపెట్టారు, 5 6 పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు, ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? ఒక సాక్షికి మాత్రం, ఇంకెవరికి రాలేదు. మీకు ఒకరికి ఎట్లా వచ్చింది అంటే, ఇట్ ఈజ్ ఎ ప్రీ ప్లాన్డ్. ఒక ముందుగానే ప్లాన్ చేసుకుని 5 6 ఓబీ వ్యాన్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం ఎందుకు రెసిడెంట్గా ఉన్నామంటే, ఇది ప్రజలకు సంబంధించిన విషయం. కొన్ని వేల మంది అక్కడ ఉన్నారు. ఏమాత్రం ప్రెసిడెంట్ చేసిన మా పోలీసులు దెబ్బతిన్నా, నేనైతే ఆ టెన్షన్ వచ్చినప్పటి నుంచి 3.5 4 గంటలు టీవీలు కూడా చూస్తూ, మా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ, నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ, రెస్ట్రైంట్ పాటించండి, ఏమైనా పర్వాలేదు, మీరు గమ్మునుండండి, ఎమోషన్లో ఉన్నప్పుడు ఓసారి చిన్న చిన్న సంఘటన జరిగిన పోలీస్ స్టేషన్ జరిగే జరగతో చూస్తున్నాం, రైల్వే బోగీలు కాలుతా ఉంటూ చూస్తున్నాం, మీరు వీలైతే ఆపగలిగితే ఆపండి అంటే వాళ్ళు వీలైనంతవరకు పోయేసి అందులో ఉండేవాళ్ళందరినీ తింపి, మీరు చూశారు, తీసుకొచ్చారు, పోలీసులు కొడితే కూడా తీసుకొచ్చారు, తీసుకొచ్చి దూరంగా వాళ్ళందరిని పెట్టి వాళ్ళు సేఫ్గా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. అదే అంతమంది ఉన్నప్పుడు బయట రాలేకపోయి ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళండి? అలాంటి జాగ్రత్త అయినా మీరు తీసుకున్నారా? ట్రైన్ ఏం చేసిందండి మిమ్మల్ని, నేను అడుగుతున్నా. ట్రైన్కి సంబంధమైన రిజర్వేషన్లకి, పోలీస్ స్టేషన్కి సంబంధమైన రిజర్వేషన్లకి, పోలీసులకు సంబంధం ఏంటి? అక్కడ ఉండే వెహికల్కి సంబంధం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? ఇదేనా నాగరికత? రాష్ట్రం అంతా ఒక సెన్సేషన్ వచ్చి భయభ్రాంతులు అయిపోయి ఏం జరిగిపోతా ఉంది, ఎందుకు మారీ చేస్తున్నారు అని ఆలోచించే పరిస్థితి వచ్చి, ఆ 6 7 గంటల టెన్షన్లో కొన్ని వేల మంది ప్రయాణికులు దారిలో నిలిచిపోయి ఎటుపోవాలో తెలియకుండా ఇంత దారుణమైనటువంటి మరణ హోమాన్ని మీరు సృష్టించి మళ్ళీ ఇప్పుడు దాన్ని సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి దారితీస్తుని అడుగుతున్నా నేను. నేను చాలా స్పష్టంగా ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్. ఏ నిర్ణయం కూడా కమిషన్ లేకుండా చేయలేదు. అదే కాకుండా ఆ రోజు గవర్నమెంట్ ఇచ్చింది జీవో ఎంఎస్ నెంబర్ 30, ఇట్ ఈజ్ ఓన్లీ ఇంటెన్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. నో పర్సంటేజ్, నో క్రైటీరియా, నో ఎలిజిబిలిటీ. బియాండ్ 50% పోతే ఏం చేయాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపాలి, ఏం చేయాలి, అవి లేవు, ఏమీ లేవు, ఓన్లీ ఇంటెన్షన్ ఇచ్చారు. అందుకే హైకోర్టు కూడా దాన్ని జీవోని కొట్టేయలేదు, క్వాష్ చేయలేదు. వాళ్ళు ఏమన్నారు, అట్ బెస్ట్ ఇట్ ఈజ్ ఏ రెఫరెన్స్ ఆర్ రికమెండేషన్ టు ది కమిషన్. గవర్నమెంట్ ఆ ఇంటెన్షన్ వచ్చిన తర్వాత రూల్స్ చట్ట ప్రకారం ఇఫ్ దే కమ్ బ్యాక్ దే కన్ ఇంప్లిమెంటెడ్ అని వదిలేశారు. మనకు కొన్ని ప్రెసిడెంట్స్ ఉన్నాయి, వేరే స్టేట్స్లో ప్రెసిడెంట్స్ ఉన్నాయి. వీఆర్ వర్కింగ్ ఆల్ దీస్ థింగ్స్. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఎట్టి పరిస్థితిలో కూడా మేము ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని నిలబెట్టుకోవాలి. రెండోది, ఏదైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగడానికి వీలు లేదు. రెండు బేరే చేసుకొని ఇద్దరి మధ్య వైమర్శ్యాలు లేకుండా ఇద్దరికి ఆబోధ వీళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసి ముందుకు పోవాలని చెప్పి మేము ముందుకు పోతున్నాం. ఉండే చట్ట ప్రకారం చట్ట భద్రత కల్పించాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వీళ్ళ ఉద్దేశం ఏంటి, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇవ్వండి మళ్ళా మమ్మల్ని బ్లేమ్ చేయడానికి. నేను అడుగుతున్నా, ఇప్పుడు కూడా ఈరోజు కూడా మాట్లాడారు, నేను 30 ప్రకారం ఏమి ఇస్తారండి దానిపైన? నేను అడుగుతున్నా, దానికి ఒక ఎక్సర్సైజ్, ఒక ప్రాసెస్, ఒక హియరింగ్, ఒక ఫైనల్ రిపోర్ట్. ఇంతవరకు ఎప్పుడు ఇచ్చినా ఆర్డర్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే తప్ప ఆర్డర్స్ ఇవ్వలేం. దాన్ని మళ్ళా మేము క్యాబినెట్ డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తాం. ఇది చేయాలంటే ఇప్పుడే ఇస్తారా లేదా ఈరోజు ఇస్తారా లేదా అంటే, నేను ఈరోజు ఆర్డర్ ఇవ్వాలి, తప్పుడు ఆర్డర్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత మళ్ళీ తప్పుడు ఆర్డర్ ఇచ్చారు నా మీద పెట్టాలి. మీకు సిన్సియారిటీ, మీరు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇన్ని చేసి మళ్ళీ దాన్ని బుఖాయించడం కూడా కరెక్ట్ కాదు. తెలుగుదేశం నాయకులు వచ్చారు, తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేశారు, మమ్మల్ని అప్రతిష్ట వాళ్ళు చేశారు. నేను కాపులు మంచి వాళ్ళంటే వీళ్ళు కావాలని కాపులకి చెడ్డ పేరు తేవడానికి చేశామనే విధంగా మాట్లాడారు. లేవంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళని చెప్పి చెప్పడానికి చేశారు అనేది కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది కూడా మంచి పరిధి కాదు.
కాపులు ఇతరులు కొడతారనే భావన క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ఈ పనిచేశాడని. మళ్ళా కాపులు కమ్యూనిటీ పేరు ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళు కొడతారు అనే భావన ఎందుకు క్రియేట్ చేస్తున్నారండి? అంటే మీ స్వార్థం కోసం ఆ కమ్యూనిటీ కూడా లాగుతారా? మీరు ఆ కమ్యూనిటీ కొడతారని ఎవరనుకున్నారు? మీరే చెప్తారా కావాలని? ఆ కమ్యూనిటీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు అట్మోస్ట్ రిగార్డు ఉంది ఆ కమ్యూనిటీ పైన. 99లో 100% సీటు గెలిపించారండి ఆ జిల్లాలో. నేను హరికేన్ తుఫాన్ వస్తే తుఫాన్లో 2 వారాలు అక్కడున్నా, నేనే సూపర్వైజ్ చేసి ఆల్ అడ్మినిస్ట్రేట్ గవర్న్ సెక్రటరీ తీసి అక్కడ పెట్టాను. ఫస్ట్ నేను ముమ్మడివారం దిగాను హెలికాప్టర్లో, అది అవుతా నేను మన అమలాపురంలో దిగాను ఎవరు పోనప్పుడు. 2 వారాలు అక్కడ కూర్చో మొత్తం సార్ట్అవుట్ చేశాను. 99 ఎన్నికల్లో 21కి 20 గెలిపించారు. నిన్న ఎన్నికల్లో వెస్ట్ గోదావరి జిల్లాలో అన్ని ఎమ్మెల్యేలు అన్ని ఎంపీలు జిల్లా పరిషత్ మా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపాలిటీ అన్ని మేమే గెలిచాం. నంబర్ 1 డిస్ట్రిక్ట్. దట్ ఈస్ ది రెస్పెక్ట్ ఐఎమ్ హ్యావింగ్, దట్ ఈస్ ది అఫెక్షన్ ఐఎమ్ హ్యావింగ్ టువర్డ్స్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ఆల్ కమ్యూనిటీస్ దేర్. అందులో ప్రిడామినెంట్గా ఉండే కాపులు ఉన్నారు. అలాంటప్పుడు నేను చేస్తామంటే మాకు ఒక కమిట్మెంట్ మీద వీళ్ళు దీన్ని అతలాకుతలం చేయాలి, అల్లకల్లోలం చేయాలి, మభ్య పెట్టాలి అనే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇది మంచిది కాదు. నేను రాష్ట్రంలో ఉండే కాపులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా ఆవేదన అర్థం చేసుకోమని కోరుతున్నా. నిన్న కూడా నేను చెప్పాను, నాకు బాధ ఉంది, ఆవేదన ఉంది. వీళ్ళ పని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని చెడగొట్టాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెడ్డ పేరు తేవాలని, బయట ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతా ఉందని ఇంప్రెషన్ ఇచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని, ఎవరన్నా రావాలంటే భయభ్రాంతులు చేయాలని. మొన్నే మనం విశాఖపట్నంలో 470,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంఓయూలు చేశాం. రేపు 4వ తారీఖు నుంచి మళ్ళా విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ సెరమనీ వస్తూ ఉంది, రివ్యూ ఉంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అనేక ఈవెంట్స్ జరుగుతున్నాయి, పాజిటివ్గా ముందుకు పోతూ ఉంది. అలాంటి సమయంలో అభివృద్ధిని ఆదుకుని ఇన్వెస్టర్స్ రాకుండా చేసి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రానికి నష్టం చేయాలని ఆలోచించే పరిస్థితికి వచ్చారు. మొన్నే నేను దావోస్కు కూడా వెళ్ళాను. ఎందుకు నేను ప్రపంచం తిరుగుతున్నాను, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళు రాజకీయ ముసుగులో ఏమైనా చేయొచ్చు, ఏం చేసినా దానికి పబ్లిసిటీ వస్తుంది, లేకుంటే వీళ్ళ అవినీతి డబ్బులు ఉంది, రౌడీజం చేస్తాం, రౌడీజం చేసి ఇష్టానుసారంగా చేసి మళ్ళా ఎదురుదాడి చేస్తాం. ఎక్కడికి వెళ్తారండి మీరు? వాట్ ఆర్ యు డూయింగ్? అంటే ప్రభుత్వం అంటే మీరు ఏం చేసినా సహించాలనా? ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. చట్ట ప్రకారం చేస్తాం, ఇష్యూ మీద కమిటెడ్గా ఉంటాం. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ సమస్యల్ని పరిష్కారం చేయడం కోసం ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఒక పక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, ఇంకొక పక్కన ఎవరైనా కానీ ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ చేతి తీసుకుంటే మాత్రం కొంచెం కఠినంగా కూడా ఉండాల్సి వస్తుంది. ఉంటాం. గవర్నమెంట్ అంటే ఏ పులివెందల నుంచి రౌడీలు పంపించి రాష్ట్రం అంతా వీళ్ళు ఒక లంపన్ ఎలిమెంట్స్గా తయారై ఇష్టానుసారంగా లూటీలు చేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తా ఊరిక ఉండదు. విల్ ఎన్క్వైర్ ఆల్ దీస్ థింగ్స్, చట్టం దానిపైన చేసుకుంటా పోతుంది. అంతేగాని వీళ్ళ ఇష్ట ప్రకారం మామూలు వ్యక్తులను భయభ్రాంతులు చేసే హక్కు వీళ్ళకి ఎవరికి లేదు. నేను కమిట్ అయ్యాను, నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాను, మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు ఏదీ లేకుండా ఇన్నేళ్ళు గమనం ఉండి ఇప్పుడు మీరు బయట వచ్చి ఇవన్నీ చేయడంలో రాజకీయ దురుద్దేశం లేదా మీకు? నేను అడుగుతున్నా, మేము ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు కావాలని వచ్చి ఇవన్నీ చేయడం ఏంటి? ఈరోజు ఇంకొక అతను చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. నేను బాధపడుతున్నా, అపీల్ చేస్తున్నా, ఇలాంటి చేసుకోవద్దండి. అందులో మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చాడు, ప్రత్యేక హోదా కూడా. అంటే వీళ్ళు చేసే పనుల వల్ల కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతిని లేకపోతే వీళ్ళ మనుషులు కూడా ఇది చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు సమాజంలో ఒక పాజిటివ్నెస్ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప
రాజకీయంగా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని ప్రయత్నం చేయడం ఎవరు చేసినా తప్పు, ఇది మంచి పద్ధతి కాదు. అందుకే ప్రతి ఒక్కరిని అపీల్ చేస్తున్నా, దీనిపైన చర్చ కూడా జరగాలి రాష్ట్రం మొత్తం. రేపు ఎల్లుండి మా పార్టీలో కూడా పెడతాం. అవసరమైతే జీవోలన్నీ ఇష్యూ చేసి ఒక వైట్ పేపర్, ఐ విల్ ఇష్యూ వైట్ పేపర్ అంటే క్లారిఫికేషన్స్ ఇష్యూ చేస్తాం. ఎవ్రీవేర్ డిస్కషన్ జరిగినండి. జీవో నెంబర్ 30 ఏం చెప్తా ఉంది, హైకోర్టు ఏం చెప్పింది, సుప్రీంకోర్టు ఇంతవరకు జడ్జిమెంట్స్ ఏమి ఇచ్చింది, ఇవన్నీ కూడా జరగాల్సిన అవసరం ఉంది. జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా మంజునాథన్ వేశాం, ఆ కమిషన్ వర్క్ స్టార్ట్ చేస్తుంది. 9 నెలలు గడువు పెట్టాం, 9 నెలల్లో ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి ఎంక్వైరీలన్నీ చేసి రిపోర్ట్ ఇస్తారు. ఆన్ ది బేస్ ఆఫ్ దట్ బీసీలను ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా సంప్రదిస్తాం. అవసరమైతే అందరి నాయకులు కూడా మాట్లాడతాం, అందరితో మాట్లాడి అందరూ కూడా కమిషన్ రిపోర్ట్లు ఇస్తారు. ఆ రిపోర్ట్లు బేస్ చేసుకుని ఏం చేయాలో దాన్ని అమలు చేసాను కోసం అన్ని విధాలు ప్రయత్నం చేస్తాం. రకరకాలుగా వస్తున్నాయి, అన్ని ఎన్క్వైరీ జరుగుతుంది కదా, దాంట్లో అన్నీ వస్తాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చారని, కొంతమంది కావాలని ముందుగానే ప్లాన్ చేశారని ఇవన్నీ వస్తున్నాయి. అందులో ప్రజలకు కూడా అపీల్ చేస్తున్నా, మీరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీకు తెలుసుంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ముందుగానే ఎట్లా ప్లాన్ చేశారు, ఇది పక్కాగా ప్లాన్ చేయకపోతే మాత్రం ట్రైన్ కాల్చాలని ఎందుకు కాలుస్తారు? నేను అడిగేది అందులో అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రిపేర్ అయ్యి వచ్చారు, బాగా తాగి కూడా వచ్చారు, అవి కూడా కనపడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అక్కడుండే స్థానికంగా ఉండే కాపులు మాత్రం ఇవి చేసే పరిస్థితులు లేదు, వాళ్ళకి ఎప్పుడు అలవాటే లేవు. వాళ్ళకు ఇవన్నీ ఆర్గనైజ్డ్గా ఒక రౌడీ మూకలు చేసే పని తప్ప ఇంకోటి కాదు. అక్కడ కూడా ఆ జిల్లాల్లో ఎక్కడన్నా రౌడీ మూకలు ఉంటే వీళ్ళ మనుషులు వాళ్ళని కూడా తీసుకొచ్చి చెప్పలేము. ఇది ఒక జనరల్గా ఇలాంటి అరాచకాలు కానీ లూటింగ్ కానీ లేకపోతే ఇలాంటి వైలెన్స్ కానీ చేసేది కొంతమంది వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రైన్డ్ పీపుల్ తప్ప, ప్రొఫెషనల్స్ తప్ప ఇంకొకరు చేయరు ఈ పని. వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఇవన్నీ వాళ్ళే చేస్తూ ఉంటారు. మామూలు వ్యక్తులు వచ్చేది ఒక కాస్ పైన సంఘీభావం. వాళ్ళకి కావాల్సింది ఏంటి, బీసీఎల్లో మమ్మల్ని చేరిస్తే మా జీవితాలు బాగుపడతాయి, దట్ ఈస్ కన్సర్న్. తప్పులేదు దానిపైన. నా ఆలోచన కూడా నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎస్ సమాజంలో అగ్రవర్ణాల్లో కాపుల్లో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకే నేను కూడా ఆ కన్విక్షన్తో నేను ఎప్పుడూ ఒకటి చెప్పాను, సమాజంలో రెండే రెండు కులాలు ఉన్నాయి, ఒకటి పేదరికం, రెండు డబ్బులుండే కులం. ఈ రెండు కులాలు కడవన్నీ కూడా ఆర్టిఫిషియల్, ఇవన్నీ మనం గీసుకున్న బౌండరీస్. వ్యవసాయం చేసేవాళ్ళు రైతుల కింద డిఫరెంట్ కులాలు, లేదంటే పురోహితం చేసేవాళ్ళు బ్రాహ్మిన్స్, వ్యాపారం చేసేవాళ్ళు వైశ్యాస్, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళందరూ ఎస్సీలు, ఇట్లా మనం తీసుకున్న బౌండరీస్ ఇవన్నీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వచ్చేటువంటి. కొన్ని కొన్ని దేశాలు డిఫరెంట్గా ఉంటే మన దేశంలో ఇది వచ్చింది వారసత్వం కింద. దేనికోసరం అని అడుగుతున్నాను నేను. నేను నాకు ఒక బాధ్యత ఉంది, దేనికోసరం నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు చెప్పండి దేనికోసరం చేయాలి, వాట్ ఈజ్ ది రీజన్? దెర్ ఇస్ నో రీజన్. 23 ఏళ్ళు గమనున్నారు కదా మీరు, ఇంకొక 9 ఏళ్ళు ఉండొచ్చు కదా. మేము చేస్తామని మేము గమనుండాలి కదా, మేము వేసాం కదా కమిషన్ వేసాం, మేము చేస్తున్నాం మా బాధ్యత మేము నెరవేర్చినప్పుడు. మీరు ఈ దేనికోసం చేస్తున్నారు, 23 30 జీవోనా, ఏముందంటే మీరు చెప్పండి పని. సమాజం ఆలోచించమనండి. నేను చెప్పేది ఒకటే అపీల్ చేస్తున్నా ఏ వ్యక్తికైనా సరే, ఇప్పుడు మీకు అవసరం ఏముంది? జీవో 30 ప్రకారమే నేను యాక్ట్ చేస్తున్నా. కమిషన్ వేసాం, ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, 9 నెలలు రిపోర్ట్ ఇవ్వమన్నాం, రిపోర్ట్ వస్తాను యాక్షన్ తీసుకుంటాం. ఇంత మునుపు వీళ్లే 93లో ఇష్యూ చేసినప్పుడు విజయభాస్కర్ రెడ్డి వేశారు, వేసిన తర్వాత 23 ఏళ్ళు ఎక్కడున్నారు మీరు? రాజశేఖర్ రెడ్డి మిగిలిన చిన్న చిన్న వాటి కలిసేప్పుడు మీరు ఎందుకు అడగలేదు? దానికేంటి సమాధానం? ఇప్పుడు ఇద్దరు కలిసి అదే కోరస్ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి, ఆయన మాట్లాడింది వీరు మాట్లాడింది ఒకటే ఉంది చూడండి రెండు. వాళ్ళు మాట్లాడింది బీసీల కోసం మాట్లాడలేదు, నేను ఏమేమి ఫెయిల్ అయినా మాట్లాడుతున్నారు.
కాపుల కోసం మాట్లాడాల, నేను అజ్జేయలేదు ఇజ్జే అంటే కాపులు ఒక పక్క రాజకీయం కాదు అంటే మిగిలిన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇండికేషన్ ఇట్ ఇస్ అ పొలిటికల్. ఇంత దౌర్జన్యాలు చేసి, ఇంత అరాచకం చేసి, ఇంత భయభ్రాంతులు చేసి ఇంకా మీరు మాట్లాడడం ఏంటి? దిస్ వేర్ అంటే మీరు ఏంటంటే రేపు రాబోయే రోజులు అందరినీ సపోర్ట్ చేయాలి మనం, వయలెన్స్ చేయమని. వయలెన్స్ చేసే వాళ్ళు ముందు పెద్ద పెట్టేయాల. ఎక్కడికి పోతున్నాం మనం? మీరు ఎస్ మీరు చెప్పచ్చు, అడగచ్చు, మేము కూడా చెప్తాం, మా కమిట్మెంట్ మేము చేస్తూ ఉంటాం. ఓసారి ఓ పార్టీ ఒక కమిట్మెంట్ ఉంటుంది, ప్రాధాన్యతలు ఉంటాయి. ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు, ఓటేసినప్పుడు మాకు బాధ్యత ఎక్కువ ఉంటుంది, వాళ్ళకన్నా అందరికంటే మాకు ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి. గవర్నమెంట్ అనేది అపోజిషన్ ఏంటి, మమ్మల్ని అప్రతిష్ట పాలు చేయాలని. మా బాధ్యత ఏంటి, మేమన్నీ ఫుల్ఫిల్ చేసి ప్రజల సాటిస్ఫాక్షన్ పెంచాలి, ప్రజల సమస్యలు తీర్చాలి. దట్ ఈస్ అవర్ డిజైర్. డెఫినెట్గా రాత్రి మొగుళ్ళు పనిచేస్తాం. వీళ్ళు ఇప్పుడేంటి వాళ్ళు చేయనీయకుండా చేయడం కోసం ప్రయత్నం చేసినప్పుడు అది కూడా అధిగమించి మేము ముందుకు పోవాలి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఫర్మ్గానే యాక్ట్ చేయాల్సి వస్తుంది. నేను అందుకనే కాపుల్లో ఉండే పెద్దలందరినీ కోరుతున్నా, యువతను కూడా కోరుతున్నా, మీరు విజ్ఞత్తు ఆలోచించండి. ఈరోజు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు,